విశ్వవిఖ్యాత సార్వభౌమ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు అలాగే పార్టీ వ్యవస్థాపకులు ఆయన ఈ 28వ వర్ధంతి సందర్భంగా అందరి ఇక్కడికి ఆయన ఘాట్కి రివార్డులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ భూమి మీద ఎందరో పుడతారు గెడతారు కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మా ఉన్నత విద్యాపదంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు నడవాలంటే సత్సంకల్పం కావాలి, అకుంటే దీక్ష పొనాలి, నీ దారిలో నువ్వు నడవాలి. కొందరు పుడతారు పరమార్థం కోసం, ఏదో సమాజాన్ని ఉద్ధరించడం కోసం, అంటే వాళ్ళకి చావు పుట్టుకలతో సంబంధం ఉండదు. సో ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే ఆయన నటన ఒక విశ్వాధ్యాయం, ఎన్టీఆర్ అంటే ఒక నవ శకానికి ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే నవజాతికి ఆయన మార్గదర్శకం, ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం, నవ యువతకు ఒక మార్గదర్శకం, అలాగే రక్తాన్ని మరిగేలా చేసే ఒక అగ్నికణం, అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలా సాగిన ఒక జీవన విధానం. అందుకే ఆయన నిరంతరం ప్రజల గుండెల్లో శాశ్వతంగా సజీవంగా మిగిలిపోయిన నిత్యాభిమాన భూషణుడయ్యాడు. అలాగే నిండు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన ఒక దేవుడిలా మారాడు. మరణమే లేని చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు ఆయన. అలాగే ఎవరూ అంత ఘనంగా జీవించలేని ఒక మహనీయమైన జన్మను పొందాడు ఆయన. ఆయనకి చావు ఎక్కడ, అందుకే ఆయన నిరంతరం వెలిగే ఒక మహనీయ మహత్తమ జీవన విధానం. నటుడిగా అనితర సాధ్యమైన పాత్రలు ఎన్నో పోషించారు ఆయన. అదే ఆయన పౌరాణికాలు చేస్తే పౌరాణికాలు పాత్రలు ప్రాణం పోసుకున్నాయి, అలాగే జానపదాల జావలీలు అయ్యాయి, అలాగే సాంఘికాలు సామాజిక వర్గమనాలు అయ్యాయి. అలాగే ఆయన ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా అటువంటి నటధీరుడు, అలాగే ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు. ప్రవేశపెట్టిన రాజకీయాలకి రాకముందు, రాజకీయాలు వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన ఈ పథకాలు, అమలు చేసిన పథకాలు ఇప్పటికీ ఎందరో వాటిని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. అందుకే ఆయన పేదవాడి ఆఖరి తెలిసిన నాన్న ఆయనే. అలాగే జనం యొక్క భవిష్యత్తు చూపించిన నాన్న ఆయనే. అలాగే ఆయనకు తోడుగా ఉన్న ఆడపడుచులందరూ కూడా ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన ఒక అన్న కూడా అయ్యాడు ఆయన. మరి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఈరోజు మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా వాటిని అమలు చేశారంటే ముందు తెలుగుదేశానికి ఇంకా భవిష్యత్తులో పునర్వైభవం తీసుకురావడానికి అందరం శ్రమిస్తామని ఈ ఆయనకు ఘన నివాళి అర్పించుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.